రారా. అక్క ఎలా ఉంది చిన్నదానికి? ఇప్పుడు తగ్గలేదురా, అందుకే ఫోన్ చేశాను. పదండి అయితే హాస్పిటల్కి. సీతక్కకి జై, సీతక్కకి జై. పిన్ని బాగున్నారా? మీ ఓట్లన్నీ మాకే పడాలి, సరేనా? తమ్ముడు మన గుర్తు తెలుసుగా, మిస్ అవ్వకూడదు. ఏమ్మా బాగున్నావా? ఇంట్లో అందరికీ చెప్పే, ఓట్లన్నీ మన గుర్తుకే పడాలి, సరేనా? ఉమా ఎలా ఉన్నావు? పాప నీరసంగా ఉంది, ఒంట్లో బాలేదా? కొంచెం బాలేదక్క. అయ్యో అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళు. సరే అక్క. ఇంకెప్పుడు, నెగ్లెక్ట్ చేయకు, సరేనా? సరే అక్క. మీ ఇంట్లో ఓట్లన్నీ నాకే పడాలి, సరేనా? అయ్యో బలేదానివే అక్క. మర్చిపోవు కదా? మర్చిపోనక్క. సినిమా తారలో ఆకాశంలో తారలో ఒకటే, మనం వాళ్ళని చూసి మురిసిపోవటం తప్ప వాళ్ళు మనల్ని చూడరో పట్టించుకోరు. అర్థమైందా? అంటే నీ ఓటు సీతక్కేనంటావు? అంతే కదరా మరి, విన్నావుగా సీతక్కేం చెప్పిందో. మనమెవరో కూడా వాళ్ళకి తెలీదు. అదే సీతక్కనుకో మనకు డైరెక్ట్గా పరిచయం. మన ఊళ్ళో ప్రతి ఫంక్షన్కే మిస్ అవ్వకుండా వస్తుంది, ఓటేకపోతే మాటొచ్చద్ది. కాంపౌండర్ ఏంట్రా, పిచ్చిగాని పట్టిందా? 4 రోజుల నుంచి ఒళ్ళు కాలిపోతుంటే పిల్లకి. మరి నువ్వే కదా చెప్పావు మన పరిచయం ఉన్నాడు పెళ్లికి ఫంక్షన్కి వచ్చేవాడైతే బెటర్ అని. అందుకే మన వీధిలో కాంపౌండర్ చూపించేద్దాం. డాక్టర్ అనుకో మనకు పరిచయం లేదు, మనల్ని గుర్తుపడతాడు లేదు కదా. అర్థమైందిరా, నువ్వేం చెప్పదలుచుకున్నావు. ఉమా ఏ పరిచయం ఉందని కష్టాల్లో ఉన్న కౌలు రైతులకు తన సొంత డబ్బులు 30 కోట్లు ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఏ పరిచయం ఉందని ఉద్దానంలోని కిడ్నీ రోగుల కోసం విదేశాల నుంచి వైద్యులను రప్పించాడు పవన్ కళ్యాణ్. ఏ పరిచయం ఉందని ఎన్నో అనాశరణాలయాలకు 1 కోట్ల రూపాయలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఇలా ఒకటా రెండా అయినా మనకు పరిచయం ఉన్న నాయకులు కావాలో, మన సమస్యలకు పరిష్కారం చూపగలిగే నాయకులు కావాలో మనమే కదా తెలివిగా ఎంచుకోవాలి. నీ చేత్తో గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వరా, లాస్ట్ టైం నీ చేత్తో మంచినీళ్ళు తాగిన తర్వాతే నేను ఎంపీనయ్యాను. ఆలోచించి మంచి మనసున్న నాయకుడిని మనమే ఎంచుకోవాలి. మా తమ్ముడు చెప్పింది నిజమే, పరిచయం లేని వాళ్ళకే ఎంత చేస్తే ఓటేసిన వాళ్ళకి ఇంకెంత చేస్తాడో. ఈసారి పవన్నే మన నాయకుడిగా ఎంచుకోవాలి, గ్లాస్ గుర్తుకే ఓటేయాలి.